हाई फ्रेंड्स वेलकम टू लोको टेक गड्डा मन 4G फोन को 5G फोन को अभी चाल मंद डरपड़ी एंकं 5G अने मन इंडिया राबोदी त्वर राबोदी 5G फोन को फ्यूचर बहुत 4G फोन को इंको नवसर वर की यूज तरह यूज काबी 5G फोन को बेटर का उठदी चाल मंद फील इपू प्रेजेंट सिचुएशन 5G इंडिया ले सो 4G फोन को तक रेट वस्तुब 4G फोन को बेटरा लेकिन 5G फोन को फ्यूचर पर्पज उ 5G फोन को बेटरा अ चाल मंद कंफ्यूजन क्रियेटे कंफ्यूजन क्रियेटा की ट्रई चाहा असल 5G अंटे 5G जी अंत जनरेशन इध 5th जनरेशन आफ् सेल्युलर नेटवर्क असल जनरेशन एला स्टार्ट फस्ट 1G चूसक 1G अने 1987 1G స్టార్ట్ అయ్యింది అప్పుడు ఏంటంటే ఓన్లీ సెల్యులర్ నెట్వర్క్స్ అనేది ఓన్లీ ల్యాండ్ లైన్ మాత్రమే పరిమితం అయ్యే రోజుల్లో చూడొచ్చు ఓన్లీ వైర్ నెట్వర్క్ ఉంది ల్యాండ్ లైన్ వర్క్ పరిమితం ఉండేది 1G ఇప్పుడు తర్వాత వచ్చేది 2G వచ్చిన తర్వాత ఒక విప్లవాన్ని క్రియేట్ చేసింది ఎందుకంటే ఇది వైర్లెస్ నెట్వర్క్ ఒక సిమ్ ఉంటది సిమ్ మొబైల్ ఫోన్ లో వేసుకొని వైర్లెస్ గా అంటే మనం ఎక్కడ ఉన్నా మనం మాట్లాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది ఒక రివల్యూషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు 2G వచ్చిన తర్వాత ఇది 2G 1991 లో వచ్చింది ఈ 2G లో SMS లు MMS లు వాయిస్ సర్వీసెస్ స్టార్ట్ చేశారు ఇది అందుబాటులోకి రావడంతోనే ఒక రెవల్యూషన్ క్రియేట్ అయిపోయింది 2G లో మనకి ఇంటర్నెట్ స్పీడ్ చూసుకుంటే 170 kbps స్పీడ్ వరకు హైస్ట్ ఉండేది తర్వాత 3G రావడంతో ఒక ఇంటర్నెట్ ప్రపంచానికి ఒక ఊపందుకొందని చెప్పొచ్చు ఎందుకంటే 3G లో 21 mbps స్పీడ్ వరకు స్పీడ్ ఉంది 3G అనేది 2001 లో వరల్డ్ వైడ్ లాంచ్ అయ్యింది 3G లో మనకి సోషల్ మీడియా అనేది కొంచెం స్టార్ట్ అయ్యింది సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ గాని ట్విట్టర్ గాని ఇన్స్టాగ్రామ్ గాని వాట్సాప్ గాని ఇవన్నీ థర్డ్ జనరేషన్ లో 2001 తర్వాత మనకి ఇవన్నీ స్టార్ట్ చేశారు తర్వాత 4G వచ్చింది 2010 లో 2010 వరల్డ్ వైడ్ వస్తే 2012 మన ఇండియా వచ్చింది 2 ఇయర్స్ లేట్ అయిపోయింది 4G వచ్చిన తర్వాత రివల్యూషన్ స్టార్ట్ అయ్యింది ఎందుకంటే 4G చాలా స్పీడ్ ఉంటది నెట్వర్క్ 3G తో కంపేర్ చేసుకుంటే 4G అనేది 450 mbps స్పీడ్ వరకు ఉండేది 4G లో వీడియో కాలింగ్ యూట్యూబ్ వీడియోలు చూడడం ఇవన్నీ కొంచెం ర్యాపిడ్‌గా చేంజ్ అయ్యాయి 2016 లో జియో మన 4G నెట్వర్క్ తో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యింది జియో రావడంతో మిగతా కంపెనీలు చాలా ఇబ్బంది పడ్డాయి ఎందుకంటే జియో చాలా తక్కువ ధరకే 4G నెట్వర్క్తో చాలా తక్కువ ట్యారిఫ్ ప్లాన్తో మనకి తీసుకొచ్చింది జియో అనేది 5G రెడీ అని ఆల్రెడీ ఎప్పుడు అనౌన్స్ చేసింది మన లాస్ట్ ఇయర్ 2020లో కూడా ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేశారు 5G మేము రెడీగా ఉన్నామని చెప్తున్నారు మన ఇండియా ఎప్పుడైతే ఆప్షన్ తీసుకొని 5G రోల్ అవుట్ చేస్తుందో ఇమీడియట్గా జియో కానీ ఎయిర్టెల్ కానీ 5G నెట్వర్క్ ని ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నాయి 5G స్పీడ్ చూసుకుంటే 5G 10 GBPS స్పీడ్ ఉంటుందని చెప్తున్నారు 10 GBPS స్పీడ్ అంటే 10 సినిమాల్ని మనం ఒక సెకండ్లోనే డౌన్లోడ్ చేయొచ్చంట సో 5G వచ్చిన తర్వాత చూడాలి స్పీడ్ ఎలా ఉంటుందో 5G అనేది 2019లో ఆల్రెడీ వరల్డ్ వైడ్ లాంచ్ అయిపోయింది కానీ మన ఇండియాలో వచ్చేసరికి ఇంకా కొంత టైం పడుతుందని చెప్తున్నారు మన ఇండియన్ గవర్నమెంట్ దానికి పర్మిషన్ ఇచ్చిన వెంటనే మనకి ఆప్షన్ జరుగుతుంది ఆప్షన్ అయిన వెంటనే మనకి జియో కానీ ఎయిర్టెల్ కానీ దాన్ని రెడీ చేయడానికి ట్రై చేస్తున్నాయి ఈ 5G ఫోన్లు 5G ప్రాసెసర్తో వస్తున్నాయి కాబట్టి 5G ప్రాసెసర్లు ఏవేవి ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు చాలా ఉన్నాయి ఇప్పుడు ఎంట్రీ లెవెల్లో చూసుకుంటే 480 స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్ 690 ప్రాసెసర్ 750 కానీ 765 కానీ 768 కానీ ఇవన్నీ మిడ్ రేంజ్ ప్రాసెసర్లు తర్వాత ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లు చూసుకుంటే స్నాప్డ్రాగన్ 865 870 888 ప్రాసెసర్లు మనకు అందుబాటులో ఉన్నాయి ప్రెజెంట్ మార్కెట్లో ఈ 5G ప్రాసెసర్లో ఈ మీడియాటెక్ ప్రాసెసర్లు కూడా ఒక 3 ఉన్నాయి మనకి మార్కెట్లో ప్రెజెంట్ 800U 1000 ప్లస్ అంటే డైమెన్సిటీ 1000 ప్లస్ ప్రాసెసర్ 1200 ప్రాసెసర్ ఈ 3 ప్రాసెసర్లు మనకి ఈ మీడియాటెక్ ప్రాసెసర్లు ఉన్నాయి తర్వాత ఎగ్జినోస్ ప్రాసెసర్ కూడా ఒక ప్రాసెసర్ లాంచ్ చేసింది ఈ సామ్సంగ్ కంపెనీ వాళ్ళు ఎగ్జినోస్ 2100 ప్రాసెసర్ ఈ ప్రాసెసర్ చాలా ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉంటుంది ఈ యాపిల్ కంపెనీ వాళ్ళు కూడా 5G ఫోన్తో లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు ఐఫోన్ 12
ట్వెల్వ్ సిరీస్ మొత్తం 5G ఫోన్తో లాంచ్ చేయడం జరిగింది. ఇండియాలో ఫస్ట్ 5G ఫోన్ చూసుకుంటే రియల్మీ X50 Pro, ఇది స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో లాంచ్ చేశారు. దీని కాస్ట్ వచ్చేసి ఒక 40,000 ప్లస్సే ఉంది, కానీ తక్కువ లేదు. ఎందుకంటే అప్పుడు 2020 మార్చిలో ఇది లాంచ్ అయింది. అప్పట్లో 5G అనేది చాలా కాస్ట్ ఉండేది. ప్రెసెంట్ మార్కెట్లో కొంచెం తక్కువ కాస్ట్లోనే కూడా 5G ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. దాంట్లో ఫస్ట్ చూసుకుంటే రియల్మీ X30 Pro, ఇది 16,000 లాంచ్ అయింది మన ఇండియాలో. ఇది డైమెన్షన్ 800U ప్రాసెసర్తో లాంచ్ అయింది, కాబట్టి కొంచెం తక్కువ రేట్లోనే లాంచ్ అయింది. తర్వాత చూసుకుంటే రియల్మీ X7 అనేది 17-18,000 రేంజ్లో లాంచ్ అయింది. ఇది కూడా తక్కువ బడ్జెట్లోనే మన ఇండియాలో లాంచ్ అయింది. దాని తర్వాత చూసుకుంటే ఎంఐ వాళ్ళు MI 10i లాంచ్ చేశారు. ఇది 21,000 బడ్జెట్లో లాంచ్ చేశారు. ఈ ఫోన్ 750G ప్రాసెసర్తో లాంచ్ అయింది. తర్వాత OnePlus Nord చూసుకోవచ్చు. OnePlus Nord అనేది 25,000 లాంచ్ చేశారు. ఇది 765 ప్రాసెసర్తో లాంచ్ అయింది. తర్వాత రీసెంట్గా ఒప్పో వాళ్ళు కూడా OPPO F19 Pro 5G కూడా లాంచ్ అయింది. ఇది కూడా 25,000 లాంచ్ అయింది. తర్వాత ఐక్యూ వాళ్ళు ఈ నెల 26 ఐక్యూ 7 లాంచ్ చేస్తున్నారు. ఇది స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో లాంచ్ అవుతుంది. ఈ ప్రాసెసర్తో లాంచ్ అవుతుంది కాబట్టి ప్రైస్ కూడా హై అయి ఉంటుంది అనుకున్నారు, కానీ చాలా తక్కువ ప్రైస్లో లాంచ్ అవుతుంది. 40,000 బిలో లాంచ్ అవుతుంది. 4G ఫోన్లు కూడా బడ్జెట్లో లాంచ్ అవుతున్నాయి, చాలా తక్కువ రేట్లో కూడా లాంచ్ అవుతున్నాయి. కాబట్టి 4G ఫోన్లు కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. ఎందుకంటే 5G రావడానికి మన ఇండియాలో అట్లీస్ట్ ఇంకొక 1 ఇయర్ పట్టవచ్చు. ఈ 1 ఇయర్లోని చాలా ఫోన్స్ చాలా తక్కువ ధరలో 5G ఫోన్లు కూడా రావచ్చు. కాబట్టి ప్రెజెంట్ సినారియోలో మాత్రం 4G ఫోన్లు కొంటేనే చాలా బెటర్. కానీ మీరు ఒక 4-5 ఇయర్స్ అలాగే ఫోన్ వాడాలనుకుంటే మాత్రం 5G ఫోన్లు కొనండి. రీసెంట్గా Redmi 10 సిరీస్ లాంచ్ చేశారు, Note 10 సిరీస్. ఈ Note 10 సిరీస్ చాలా పాపులర్ అయ్యాయి. ఎందుకంటే ఇది AMOLED డిస్ప్లేతో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, కాబట్టి చాలా పాపులర్ ఫోన్స్. ఇవి Snapdragon 732G ప్రాసెసర్తో లాంచ్ అవుతున్నాయి. ఇది 4G ఫోనే, కానీ చాలా మంచి ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మంచి మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ప్లస్ మంచి క్వాలిటీ ఫోన్స్ లాంచ్ చేశారు. కాబట్టి ఇప్పుడు 4G ఫోన్లు కొంటేనే చాలా బెటర్. తర్వాత Realme 8 సిరీస్ కూడా లాంచ్ అయింది, 8 Pro. ఈ 4G ఫోన్స్, తర్వాత 5G ఫోన్స్ కూడా రియల్మీ ఈ నెలలోనే లాంచ్ చేస్తుంది. ఇంకా మీకు 5G ఫోన్ కావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి, 5G ఫోన్ లాంచ్ అవుతున్నాయి 8 సిరీస్లో. తర్వాత శాంసంగ్ వాళ్ళు కూడా చాలా ఫోన్లు 4G ఫోన్లు లాంచ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ 5G ఇండియాలో రావడానికి చాలా టైం పడుతుంది, ఇంకొక 1 ఇయర్ ఈజీగా పడుతుంది. కాబట్టి 4G ఫోన్లు ప్రెజెంట్ మార్కెట్లో మంచి ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. మీరు ఒక 4-5 ఇయర్స్ ఫోన్లు వాడాలనుకుంటే ఖచ్చితంగా 5G ఫోన్ తీసుకోండి. ఎందుకంటే ఇంకో 1 ఇయర్లో ఖచ్చితంగా 5G మన ఇండియాలో లాంచ్ అవుతుంది. 4G అప్పుడు కొంచెం స్పీడ్ తగ్గుతుంది, 5G స్పీడ్ పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అప్పుడు 5G మీకు కావాల్సి వస్తుంది. అప్పుడు 4G ఫోన్లు కూడా పనిచేస్తాయి, పనిచేయవని ఏం లేదు. కానీ 4G అనేది కొంచెం స్పీడ్ తగ్గుతుంది 5G వచ్చిన తర్వాత. 5G వచ్చిన తర్వాత 5G ప్లాన్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అవి కొంచెం హై లెవెల్లో ఉంటాయి, కాబట్టి మనం దాన్ని అఫోర్డ్ చేయలేము. సో ఒక అట్లీస్ట్ 1.5 ఇయర్ వరకు మనకి ఈ 4G తోనే ఉంటుంది. కాబట్టి 4G ఫోన్లు కూడా ఇప్పుడు కొనొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు కానీ లేటెస్ట్ టెక్నాలజీ వీడియోలు కానీ మన ఛానల్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకన్ ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకోసం తెలుగులో తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.